తెలుగు కథ గుర్రం కోరిక. చక్కగా చదువుతూ రాద్దాం. ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం నివసించే కొట్టం ప్రక్కనే ఉన్న చెట్టు మీద కు ఒక పావురం వచ్చి వాలింది. పావురం చాలా సేపు దిగులుగా కూర్చోవడం చూసి గుర్రం దాన్ని పలకరించింది. ఏమైంది మిత్రమా, ఎందుకు చాలా విచారంగా ఉన్నావు అని అడిగింది గుర్రం. ఏం చెప్పమంటావు, నా కష్టాలు అన్నీ ఇన్ని కావు, ఎంతో శ్రమతో ఒక చెట్టు మీద గూడు అల్లుకున్నాను. ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ గూడు కాస్త పడిపోయింది అంటూ ఎంతో బాధగా చెప్పింది పావురం. బాధపడకు, నా కొట్టంలో ఎంతో జాగా ఉంది, నువ్వు అందులో గూడు కట్టుకో, ఎంత పెద్ద గాలివాన వచ్చినా భయం లేదు అంది గుర్రం. పావురం గుర్రం కొట్టంలోనే ఓ మూల గూడు కట్టుకోసాగింది. కర్ర పుల్లల కోసం పావురం అటు ఇటు బుర్రు బుర్రుమని ఎగిరేది. పావురం ఎగరటం చూశాక గుర్రానికి తనకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండునో అనే కోరిక కలిగింది. రాను రాను గుర్రానికి తీరని కోరికగా మారింది. గుర్రం విచారంగా ఉండటం పసికట్టింది పావురం. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కనబడుతున్నావు, ఆరోగ్యం బాగోలేదా అని అడిగింది పావురం. నువ్వెంతో అదృష్టవంతురాలివి, దేవుడు నీకు రెక్కలిచ్చాడు, ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉంటావు. నాకు కూడా రెక్కలు కావాలి అనిపిస్తుంది అంటూ తన బాధను పావురంతో వెళ్ళబోసుకుంది గుర్రం. గుర్రం మాటలు విని పావురం చిన్నగా నవ్వింది. మిత్రమా, ప్రతిరోజు నేను నిన్ను చూసి నువ్వు ఎంత అదృష్టవంతురాలివని అనుకుంటూ ఉంటాను. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీరు అందిస్తున్నాడు, ఇల్లు కట్టుకునే బాధ
కూడా నీకు లేదు. యజమాని సంరక్షణలో నువ్వు ఏ చీకు చింత లేకుండా ఉంటున్నావు. నన్ను చూడు, నాకు ప్రతిదీ భయమే. ఆకాశంలో ఎగరాలంటే గ్రద్దల భయం. గ్రుడ్లు పెడితే అవి పొదిగేలోపే పాములు తినేస్తాయేమోనన్న భయం అంది పావురం. పావురం మాటలు విన్నాక గుర్రానికి ప్రతివారు ఎదుటివారు అదృష్టవంతులు, తను దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారు అన్న సత్యం బోధపడింది. ఆ రోజు నుండి గుర్రం రెక్కలు లేవన్న బాధను వదిలేసి ఆనందంగా ఉండసాగింది. నీతి లేని వాటి కోసం ఆశపడటం అత్యాశే అవుతుంది. మరెన్నో ఇలాంటి చక్కటి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథలు మరి ఎంతోమందికి అందుబాటులో వచ్చే విధంగా సహకరించగలడని కోరుకుంటూ మీకందరికీ కూడా ధన్యవాదాలు.